గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమోర్. అండ్ ఇక్కడ ఉన్న దాదాపు అందరూ, ఎస్పెషలీ యూనో ఐ మీన్ నరసింహ కానీ, అందరూ ఓల్డ్ ఫ్రెండ్సే. ఐఎమ్ జస్ట్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ అగైన్. ఇది మా ఈ కేసు ఆర్ లేదంటే అమోర్ గురించి దాదాపు అందరు మీ అందరికీ తెలిసిందే. వీఆర్ బోర్న్ ఫార్ ద పీపుల్ అండ్ బోర్న్ అవుట్ ఆఫ్ పీపుల్, అంటే ప్రజల కొరకే మనం అమోర్ స్టార్ట్ అయింది. అండ్ మనం చేసే వర్క్ ఏదైతే ఉందో ఇది టెరిటరీ కేర్ ఆఫ్ వర్క్, అంటే నాట్ జస్ట్ సింపుల్ వర్క్ కాకుండా కొంచెం టాప్ లెవెల్ వర్క్ ఎట్ మచ్ మోర్ అఫోర్డబుల్ ప్రైసెస్లో మనం చేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ వాట్ అమోర్ ఈజ్ నోన్ ఫర్ ఈవెన్ నౌ. స్టార్టింగ్ దగ్గర నుంచి అయినా కానీ మా ఫిలాసఫీ అదే వరల్డ్ క్లాస్ కేర్ ఎట్ అఫోర్డబుల్ ఇండియన్ ప్రైసెస్ వాట్ వీ వాంట్. సో దానికి సరిపడా ఉన్న టెక్నాలజీ అయినా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా కానీ, టీమ్ అయినా కానీ, లేదా స్పెషాలిటీస్ అన్నీ మనకు అమోర్లో ఉన్నాయి. సో మీరు చూసినట్టుగా ఇది వన్ ఆఫ్ ఆర్ పేషెంట్ హూజ్ ఏ హరి అనే పేషెంట్ మనకి రావడం జరిగింది. ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉదయ్ అని ఉన్నారు, సర్జికల్ ఆంకాలజిస్ట్. ఆయన పంపించారు, ఆయనకు తెలిసిన వాళ్ళు పంపించారు. సో పంపించినప్పుడు, సార్ ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఈవెన్ చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు, మనం ఏమైనా చేయగలుగుతామా అని చెప్పేసి నాకు ఫస్ట్ మెసేజ్ పంపించి దాని తర్వాత ఒకసారి పంపించండి అంటే పంపించారు. అప్పుడు దెన్ ఈ ఎనీ సర్జరీ, నాట్ ఓన్లీ హరిదే కాదు, ఏ సర్జరీ చేసినా కానీ చేయడానికి ముందర మేము ఫస్ట్ పేషెంట్ని ప్రాపర్గా అసెస్ చేసుకోవాలి. ఎందుకంటే సర్జరీ అనేది టెక్నీషియన్స్ జాబ్ కాదు, ఇట్స్ ఎ సర్జన్స్ జాబ్. సో బేసిక్గా సర్జరీ చేయడమే కాదు, తర్వాత రీహాబిలిటేషన్, తర్వాత పేషెంట్ మంచిగా కావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి కరెక్ట్గా అసెస్మెంట్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని, సర్జరీ ప్లానింగ్ చేసుకొని, తర్వాత ఎగ్జిక్యూషన్, అంటే సర్జరీలో మనం చేసేది ఓన్లీ ఎగ్జిక్యూషన్. దాని తర్వాత ఏదైతే ప్రాబ్లమ్స్ రావచ్చు లేకపోతే వచ్చే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని ట్యాకిల్ చేసుకునే సత్తా ఉంటేనే మనం సర్జరీకి తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ దాదాపు ఒక 3-4 డేస్ అసెస్మెంట్లోనే అయిపోయింది. సో పల్మనాలజీ క్లియరెన్స్ కానీ, కార్డియాక్ క్లియరెన్స్ కానీ, న్యూరాలజీ క్లియరెన్స్ కానీ, అన్ని క్లియరెన్స్ తీసుకున్న తర్వాత దెన్ ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ కొరకు మన మా థొరాసిక్ సర్జన్ అరుణ్ గారు ఉన్నారు, అట్లనే మా ప్లాస్టిక్ సర్జన్ అభినందన్, ఆయన ఈరోజు లేరు బట్ ఆయన, మా క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ జై శ్రీనివాస్ గారు, దాని తర్వాత మా ఎన్ఎస్ఈసీఆ ప్రత్యూష అండ్ మహేష్, డాక్టర్ ప్రత్యూష అండ్ మహేష్, అండ్ ఆ రీహాబిలిటేషన్ టీంలో జానతన్, యూనో ఆల్ దీస్ పీపుల్ వీ హ్యావ్ సాట్ టుగెదర్, మొత్తం పేషెంట్ గురించి ప్లాన్ చేసుకొని దాని తర్వాత ఎగ్జిక్యూటింగ్ చేయడం జరిగింది. సో దీనికి ఐ కెన్ ఓన్లీ సే దట్ నేను మాట్లాడుతున్నాను బట్ మీ అందరితోని, బికాజ్ యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ ద లీడ్ సర్జన్ హియర్, బట్ యాక్చువల్లీ దీంట్లో ఎఫర్ట్ చాలా మా సర్జన్స్ ఎవరైతే డాక్టర్ అరుణ్ అండ్ అభినందన్ అండ్ అవర్ ఎనస్థెటిస్ట్ డాక్టర్ ప్రతీష అండ్ మహేష్ అండ్ టీమ్, అలాంగ్ విత్ క్రిటికల్ కేర్ దట్ ఈస్ జే శ్రీనివాస్ గారు అండ్ హిస్ టీమ్, అండ్ రీహాబిలిటేషన్ డాక్టర్ జోనథన్ అండ్ హిస్ టీమ్, వీళ్ళందరూ చేశారు కాబట్టి ఈరోజు మనం కూర్చొని మనం మాట్లాడుతున్నాం. అండ్ సర్జరీ చేసిన వెంటనే నెక్స్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మనము ఈ ప్రెస్ మీట్ పెట్టట్లేదు. యాక్చువల్లీ ఎందుకు రేపు డిశ్చార్జ్ అవుతే ఈరోజు ఎందుకు పెడుతున్నాం అంటే, వీ వాంటెడ్ టు యాక్చువల్లీ షో యూ ద రిజల్ట్. ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక 2-3 డేస్ బ్యాక్ ఆయన హార్ట్ రేట్ మళ్ళీ పెరిగింది. సో దాన్ని మెడిసిన్తో కంట్రోల్ చేసుకొని అన్ని, సో సర్జరీ చేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, ఈవెన్ పోస్ట్ ఆపరేటివ్ మొత్తం అంతా టేక్ కేర్ చేయడము అండ్ కంప్లీట్గా పేషెంట్ని నార్మల్గా నడుచుకుంటూ వెళ్తాడు అని ఐ ప్రామిస్డ్ హిమ్ వెన్ వీ ఆపరేటెడ్ దట్ యూనో ఇలా ఏం కాదు, టెన్షన్ పడకు, వీ విల్ టేక్ కేర్ అండ్ నువ్వు నడుచుకుంటూ ఇంటికి పోతావు అని చెప్పినట్టు. సో దట్ ఈస్ వాట్ మేము చెప్పింది, వీ ట్రై టు డూ టు ద మ్యాక్సిమమ్ పాసిబుల్ ఎక్స్టెంట్ అన్నట్టు. సో ఈ సర్జికల్ టెక్నిక్ గురించి, సర్జికల్ ఇంట్రికసీస్ కొరకు గురించి డాక్టర్ అరుణ్ కొన్ని విషయాలు మాట్లాడతారు. హలో, నేను లీడ్ సర్జన్, మెయిన్ సర్జన్ ఉండే ఈ పేషెంట్. నాకు డాక్టర్ శ్రీనివాస్ గారు, కిషోర్ రెడ్డి గారు నాకు కేసు గురించి 1-2 డేస్ ముందు చెప్పారు. చెప్తే నేను అన్ని అసెస్ చేసుకున్నాను. ఇది ఈ కేసు హైదరాబాద్లో ఇంతవరకు జరగలేదు, ఇట్లాంటి రేర్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఇది.
నేను అమెరికాలో సింగపూర్లో ట్రైన్ అయ్యాను. తర్వాత ఇమీడియట్ నేను వచ్చి 2-3 నెలలు అయింది. తర్వాత కిషోర్ రెడ్డి గారును శ్రీనివాస్ గారు నాకు ఐ బీన్ అసోసియేట్ విత్ దెమ్ ఫర్ ది పాస్ట్ 10 ఇయర్స్. అయితే ఇట్లా ఒక కేసు ఉంది, ఇది ఎట్లా చేద్దాము ఏంది అని కిషోర్ రెడ్డి గారు మేము అందరూ కూర్చొని ప్లానింగ్ చేసుకున్నాం. సార్ ఇందాక అన్నట్టు ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ కేసుకి. ఇది ఏంటంటే సిమెంట్ మామూలుగా మేము కామన్గా చూసేది ఏంటంటే స్టెర్నం లోపల పోతుంది. దాన్ని ఈ కేసుని డయాగ్నోసిస్ పెక్టస్ ఎక్స్కవేటం, దీని డయాగ్నోసిస్ పెక్టస్ ఎక్స్కవేటము, కానీ ఏసిమెట్రీ ఉంది చెస్ట్ వాల్. ఈ చెస్ట్ ఏదైతే ఉందో ఏసిమెట్రీ, ఏసిమెట్రీ అంటే అన్ఈక్వల్గా ఉంది. అండ్ ఈ రిబ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని లోపల లెఫ్ట్ సైడ్ రిబ్స్ అన్ని లోపలికి వెళ్ళినాయి. అండ్ ఈ స్టెర్నం ఏదైతే ఉందో పైకి వచ్చేసి ఒక సైడ్కి వెళ్ళిపోయింది. హార్ట్ కూడా ఒక సైడ్ మూవ్ అయింది. లంగ్స్ కంప్రెస్ అవుతున్నాయి. ఇవన్నిటి వల్ల ఈ పేషెంట్కి ఏమవుతుందంటే ఆయాసం వస్తుంటుంది. నర్సు డాక్టర్ గారు వీళ్ళు చెప్పినట్టు ఆయాసం వస్తుంది పేషెంట్కి. అండ్ డిస్ఫిగర్మెంట్, ఇదంతా కూడా సైకలాజికల్ ఇవన్నీ ఉంటాయి వీళ్ళకు, అబ్బాయి చూపించలేరు, చెస్ట్ ఇవన్నీ ఉంటాయి. అయితే నేను మంచి ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని సెట్ టు దెమ్ ఇట్స్ ఎ మేజర్ సర్జరీ, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ హైదరాబాద్. కిషోర్ రెడ్డి గారు ఏం కాదు అరుణ్ గోహెడ్ అండ్ ఐ విల్ గివ్ మై ఫుల్ సపోర్ట్ అన్నారు. అండ్ విత్ హిస్ కాన్ఫిడెన్స్ అండ్ సపోర్ట్ వి వెంట్ అహెడ్ విత్ ది సర్జరీ. ఈ సర్జరీ ఏంటంటేనండి, ఇది ఈ మేము ఏం చేసినామంటే ఈ స్టెర్నం అంటారు కదా, ఈ స్టెర్నం ఫొటోస్ ఉంటే నేను చూపిస్తాను తర్వాత. ఈ స్టెర్నంని మొత్తం ఈ కార్టిలేజెస్ రిబ్స్ ఏవైతే అటాచ్మెంట్ ఉంటాయో దాన్ని డిటాచ్ చేసినాము స్టెర్నంని. ఈ ఆపరేషన్ పేరు మాడిఫైడ్ రావిచ్ ప్రొసీజర్ అంటారు. ఇది మన దగ్గర హైదరాబాద్లో ఇండియాలో చాలా తక్కువ కేసెస్ అవుతాయి. ఇవన్నీ మేము వెస్ట్రన్ కంట్రీస్లో నేర్చుకుని వచ్చి ఇక్కడ మేము వి స్టార్ట్ టు ఇంప్లిమెంట్ దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హైదరాబాద్ అండ్ మన ఇండియాలో. అయితే దీన్ని మాడిఫైడ్ రావిచ్ ప్రొసీజర్. ఈ స్టెర్నం అన్ని కూడా డిస్లోకేట్ చేసి ఏదైతే కిందికి వెళ్ళిందో అదన్నీ కూడా పైకి లిఫ్ట్ చేస్తాము. ఆ లిఫ్ట్ చేసేటప్పుడు ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అని ఉంటుంది, ఈ స్టెర్నం లిఫ్ట్ చేసేటప్పుడు అది అన్ని వాస్కులారిటీ అవన్నీ చూసుకోవాలి. చూసుకొని లిఫ్ట్ చేసిన తర్వాత కింద రాడ్స్ పెట్టాం, పైన ఒక రాడ్ కింద ఒక రాడ్ పెట్టి అది మళ్ళీ సపోర్ట్ లాగా. ఇప్పుడు స్టెర్నం లోపలికి ఇక్కడ లోపలికి వెళ్ళిపోయింది కదండి, అది పైకి తీసుకొచ్చాము. పైకి తీసుకొచ్చి రాడ్స్ పెట్టేసినాము, రాడ్స్ పెట్టి దాన్ని ఫిక్స్ చేసినాము, రిబ్స్కి ఫిక్స్ చేసినాం మళ్ళీ రాకుండా. దాని మీద నుంచి మళ్ళీ అట్లా ఉంటే సరిపోదు. అది మా ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అభినందన్ ఏం చేశాడు, వి ఆస్క్డ్ హిమ్ టు, ఈ పెక్టోరిస్ మేజర్ మజిల్ అని ఉంటుంది, ఆ రెండు మజిల్స్ని దగ్గర తీసుకొచ్చినాము, దగ్గర తీసుకొచ్చి దాని మీద కవరింగ్ లాగిచ్చినాము. ఇచ్చేసి ఈ టోటల్ ఒక 5 అవర్స్ 6 అవర్స్ పట్టింది సర్జరీ అంతా కూడా. చేసినాక దాంతో అయిపోలేదు. దాని తర్వాత ఈ హాస్పిటల్ అమోర్ హాస్పిటల్లో ఎక్సలెంట్ రిహాబిలిటేషన్ కేర్ వీళ్ళు తీసుకున్నారు. దాని రిహాబిలిటేషన్ ఇంక్లూడ్స్ అనస్థీషియా కూడా, అనస్థీషియా పోస్ట్ ఆప్ థొరాసిక్ ఎపిడ్యూరల్ వేశారు. పెయిన్ 5 డేస్ 6 డేస్ వండి వాళ్ళకి పెయిన్ ఉండదు, ఎపిడ్యూరల్ క్యాథెటర్ వేస్తున్నారు. లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అన్నీ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి. వీళ్ళంతా పర్ఫెక్ట్, ఈ హాస్పిటల్ ఇస్ పర్ఫెక్ట్ టు ఆల్ మేజర్ కేసెస్. లేటెస్ట్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ అంతా ఉన్నాయి అమోర్ హాస్పిటల్లో. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ కిషోర్ రెడ్డి ఫర్ కిషోర్ రెడ్డి శ్రీనివాస్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు డూ ఏ ఛాలెంజింగ్ కేస్. దిస్ ఆల్ ఛాలెంజింగ్ మా సర్జన్స్ కూడా ఏంటంటే ఇది ఛాలెంజింగ్ కేసు, ఇట్లాంటివి చెయ్యాలి, ఇంకా 10 మందికి ఉపయోగపడాలి అన్నట్టు ఉంటుంది. అండ్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు 10 డేస్ ఉన్నట్టుంది సర్జరీ, 7 to 10 డేస్ అయినట్టుంది. ఈజ్ డూయింగ్ వెల్. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా మేము 1-2 ఇయర్స్ వరకు ఫాలోఅప్ చేస్తుంటాము, విల్ నాట్ లీవ్ ది కేస్. అండ్ ఇంకా వేరే వాళ్ళకు కూడా ఏమన్నా పూర్ పేషెంట్స్కి ఏమైనా ఆర్థో ప్రాబ్లమ్ అది ఉంటే డాక్టర్ కిషోర్ రెడ్డి గారిని కన్సల్ట్ చేయొచ్చు. అండ్ వీ వాంట్ టు డూ మోర్ సచ్ కైండ్ ఆఫ్ మోర్ కాంప్లికేటెడ్ కేసెస్. ఇట్లాంటివన్నీ ఇంకా ఎక్కువ చేయాలని మాకుంది. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు కిషోర్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ అండ్ అనదర్ డాక్టర్స్. మైసెల్ఫ్ శ్రీకాంత్, మేము చుకాపూర్ మండలం తలకొండపల్లి డిస్టిక్ రంగారెడ్డి నుంచి వచ్చాం. ప్రీవియస్లో చాలా హాస్పిటల్స్లో చూపించాం, బట్ వాళ్ళు చూశారు బట్ గ్యారంటీ ఇవ్వనన్నారు. సో మేము చాలా టెన్షన్ పడి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత మళ్ళీ బాలాపూర్ ఉదయ్ సార్ చావన్ హాస్పిటల్, ఆ సార్ మాకు సజెస్ట్ చేశారు ఈ అమూర్ హాస్పిటల్ బాగుంటుంది, అందులో ఒకసారి చూపించండి అని చెప్పారు. అయితే మేము ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు కూడా ఒక డౌట్ ఉండే, ఇలా అన్ని హాస్పిటల్స్లో గ్యారంటీ ఇవ్వనన్నారు, ఈ హాస్పిటల్ కూడా ఏమవుతుందో అని కొంచెం డౌట్ ఉండే. బట్ డేస్ వెళ్ళే కొద్దీ ఆపరేషన్స్ లాస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయింది, దాన్ని బట్టి మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఈ హాస్పిటల్లో ఒక కొటేషన్ చదివాను నేను,
ట్రీట్మెంట్ బియాండ్ ప్రామిస్ అని, అది అది 100% ఫ్యాక్ట్ అది. అండ్ అమోర్ అని నేను గూగుల్లో కూడా సెర్చ్ చేశాను, అయితే అమోర్ మీనింగ్ లవ్ అని వచ్చింది. నిజంగా ప్రేమ, చాలా ప్రేమతో చేస్తారు ఇక్కడ. అండ్ డాక్టర్స్ అందరూ చాలా హంబుల్గా ఉంటారు. అండ్ వన్స్ అగైన్ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు కిషోర్ సార్ అండ్ శ్రీనివాస్ సార్. కిషోర్ సార్ యాక్చువల్లీ మాకు దేవుడు లాంటివాడు. అందరూ చెప్తూ ఉంటారు కదా, గాడ్ తర్వాత డాక్టర్సే గాడ్స్ అని. మేబీ ఫస్ట్ వీనికి మా జన్మిచ్చింది ఫస్ట్ మా మమ్మీ, తర్వాత రెండో జన్మిచ్చింది మాత్రం డాక్టర్సే. మేము ఉదయ్ సార్ దగ్గర కలిసి గౌతమ్ సార్ నెంబర్ ఇచ్చారు ఇక్కడ అమర్ హాస్పిటల్లో. గౌతమ్ సార్గా వచ్చి కలిస్తే కిషోర్ సార్ కలుగులని చెప్పారు. కిషోర్ సార్ కలిసిన తర్వాత ఈ అని రిపోర్ట్ తీపిరి దీని తర్వాత చెప్తా అన్నారు కిషోర్ సార్. రిపోర్ట్ తీపించిన తర్వాత 1 డేస్ టైం ఇచ్చారు. 1 డేస్ టైం తీస్తే మేము 2 డేస్ తర్వాత వచ్చాం. వచ్చి కిషోర్ సార్ కలిసి అన్నీ ఓకే, రిపోర్ట్స్ అన్నీ సర్జరీకి ఓకే అనేసారు. ఓకే అనేసిన తర్వాత మాకు సర్జరీకి తొలకపోయినప్పుడు కొద్దిగా భయం లేచింది. ఒక 8 అవర్స్ దాంతో లోపల తీసుకుపోయారు కిషోర్ సార్. మాకు మంచిగా అయింది సాల్, భగవంతుని దయవల్ల కిషోర్ సార్కి.